హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ రుచులు. టుడే స్పెషల్ వచ్చి కుష్కా రెసిపీ అండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఒక స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి. దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకుని మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందామండి. నేను ముందుగా ఒక 2 ఆనియన్స్, 1 టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి అండ్ అల్లం అండ్ పచ్చిమిర్చి అండ్ బిర్యానీ దాంట్లోది వేసానండి. దీన్ని మిక్సీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఈలోపు ఆనియన్స్ అనేవి మనకి ఫ్రై అయిపోయాయి కదండి, పేస్ట్ని దాంట్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఒక టమోటాని యాడ్ చేసుకుందామండి. దీన్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో కర్డ్ అనేది యాడ్ చేసుకున్నాము, పెరుగు యాడ్ చేసుకున్నాము. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది బాగా పైకి తెలిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. మీకు స్పైసీ సరిపడా చూసుకుని యాడ్ చేసుకోండి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా 1 అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యము వాటర్ లేకుండా యాడ్ చేసుకోండి. వాటర్ లేకుండా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోండి. అట్లా మనకి ఇట్లా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే పొడి పొడి ఆడుతూ ఉంటుందండి రైస్ అనేది. వాటర్ లేకుండా వేసుకుని ఇట్లా ఫ్రై చేయడం వల్ల మనకి పొడి పొడి ఆడుతూ ఉంటుంది బిర్యానీ అనేది, కుష్కా అనేది, ఏదైనా ఏ రెసిపీ అనేది చేసేటప్పుడు. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మనం 3 విజిల్స్ వచ్చే వరకు పెడదామండి. చూసారు కదా, వేడివేడి కుష్కా రెడీ అయిపోయింది. దీన్నే ప్లెయిన్ వెజిటబుల్ బిర్యానీ అని కూడా అంటారు కదా. ప్లెయిన్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.